దుర్మార్గస్తుల అరెస్టులతోటి నీరు కార్చాలని చూసిన అమరావతి ఉద్యమం నివురుగక్కిన నిప్పులాగా మండే అగ్ని జ్వాలలాగా ఎగసి పడితే ఆ ఎగసి పడిన జ్వాలలకి వచ్చే సెగలు తాడేపల్లిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి తగిలితే ఆ సెగల్ని భరించలేక ఇద్దరి వ్యక్తులకి ఫోన్లు చేస్తే వెంటనే జీ హుజూర్ అని చెప్పేసి భయం భయం తోటి పరుగులు పెట్టుకుంటూ మీడియాల ముందుకు వచ్చారు ఇద్దరు నానీలు ఒకళ్ళు కొడాలి నాని ఇంకొకళ్ళు పేర్ని నాని ఈ రోజు అమరావతి ఉద్యమంలో వచ్చిన అగ్ని జ్వాలలు ఆ సెగలకి జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిడతారో ఆయనకి ఆ సెగలు తగిలాయి కాబట్టి ఆ సెగలు మాకు తగలకూడదని చెప్పేసి వెంటనే నిక్కర్లు తడుపుకొని పరుగులు పెట్టుకుంటూ మీడియాల ముందుకు వచ్చి ఈరోజు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు ఇద్దరు నానీలు కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రిఫరెండానికి సిద్ధమేనా అని మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు రిఫరెండం పెట్టేదేంటి చంద్రబాబు నాయుడిని ఎప్పుడో జనం తొక్కేశారు అని మాట్లాడుతున్నారు ఈరోజు ఇద్దరు నానీలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి జనం తొక్కేసిన చంద్రబాబు నాయుడేమో జనం మధ్యలోకి వస్తున్నాడు మరి జనం ఓట్లతోటి గెలిచానన్న మీ జగన్మోహన్ రెడ్డి అండ్ మీతోటి సహా జనంలోకి రావాలంటే గజ్జ 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 వణికిపోతున్నారు ఈరోజు జనం మెచ్చిన నాయకుడు ఎవరు జనం తొక్కిన నాయకుడు ఎవరు ఇద్దరు సమాధానం చెప్పాలి ఇద్దరు నానీలు కొడాలి నాని అండ్ పేర్ని నాని ఈరోజు మీరు నీరు కార్చాలని చూశారు మీరు ఎంత నీరు కార్చాలని చూసినా సంవత్సర కాలంగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 కోట్ల మంది ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈరోజు ఎంతో మంది మాతృమూర్తులు మీ పైశాచిక తత్వాన్ని కూడా భరించి మీరు ఎన్ని బూతులు తిట్టినా మీరు ఎన్ని అవమానాలు చేసినా వాటినింటి కూడా దిగమింగి ఆడదంటే ఇంట్లో కూర్చొని వంట చేసుకునేది మాత్రమే కాదు ఒక్కసారి పోరాటం చేయటం మొదలు పెడితే వాళ్ళని అడ్డుకోవటం ఎవ్వడి వల్ల కాదని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క మాతృమూర్తి కూడా నిరూపించింది ఈరోజు వాళ్ళు పోరాటిన పోరాటం వల్లే ఈరోజు వాళ్ళ పోరాటంలో నుంచి వచ్చిన ఈ అగ్ని జ్వాలల్ని మీ నాయకుడు తట్టుకోలేకపోయేసరికి ఈరోజు మీరు నిక్కర్లు తడుపుకొని మీరు ఇద్దరు కూడా మీడియాల ముందుకు వచ్చారు ఈరోజు కొడాలి నాని నీకు ముందు ఉండే కుంది రోజు రోజుకి మతి భ్రమించిపోయి ఈరోజు బూతులు తిడితేనే నీ బ్రతుకు బూతులు తిట్టకపోతే నీకు బ్రతుకే లేరు ఈరోజు ఒక్క సవాల్ విసురుతా కొడాలి నాని నీకు ఒకటే సవాల్ విసురుతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేదానికో లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని అవమానించేదానికో నువ్వు ఎక్కడో దాక్కుని మీడియా ముందు మాట్లాడక్కర్లా నువ్వు నిజంగా ప్రజల ఓట్లతో గెలుచుంటే నీకు 3 రాజధానులు కావాలనుకుంటే అమరావతి రాజధాని లేకుండా చేయాలనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒక మగాడిగా ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి కొన్ని వేల మంది ప్రజల మధ్యలోకి వచ్చి ఈరోజు అమరావతి రాజధాని నేను కాపాడతా మీ అందరికీ అండగా ఉంటా నేను పోరాడతా ఈ నీచపు రాజకీయాల మీద ఈ నీచపు రాజకీయ శక్తుల మీద నేను పోరాడతాను మీకు అండగా ఉంటాను మీ కన్నీరు తుడుస్తానని చెప్పేసి ఏ విధంగా అయితే ఆయన ధైర్యాన్ని ఇచ్చాడో ఈరోజు నువ్వు కూడా మగాడివైతే నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే అమరావతి నాడి బొడ్డులోకి వచ్చి నువ్వు సెక్యూరిటీని తెచ్చుకుంటావో 100 మంది పోలీసులను తెచ్చుకుంటావో నీ ఇష్టం కానీ అమరావతి నాడి బొడ్డులోకి వచ్చి నేను అమరావతి తీసేస్తా నేను ఇక్కడ అమరావతి ఉంచను అని ఒక్క ఇటుకురాయి అమరావతిలో శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఒక్క ఇటుకురాయి తీసుకుని వెళ్ళు పెట్టుకోప 3 రాజధానులు ఒక్క ఇటుకురాయి తీసుకుని వెళ్ళి 3 రాజధానులు పెట్టుకో నీకు మగాడివైతే నీకు దమ్ము ఉంటే మరి తేల్చుకోకూడాలి నాని ఈ విషయం మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనేకమైన మాటలు మాట్లాడుతున్నావు ఆయన అనలేక కాదు నీలాగా బూతులు మాట్లాడలేక కాదు సంస్కారం అడ్డొస్తుంది ఇక్కడ అందరికీ నీలాగా సంస్కారహీనులు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు గుర్తుపెట్టుకో సంస్కారహీనులంతా కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు ఈరోజు మీ నాయకుడు ఎక్కడ మిమ్మల్ని బూతులు తిడతాడని చెప్పేసి జీ హుజూర్ అని చెప్పేసి ఆయన కాళ్ళ దగ్గర బ్రతికే బ్రతుకులు మీవన్నీ ఈరోజు చంద్రబాబు ఎవడు అంటున్నావు నీలాంటి విశ్వాసం లేని కుక్కకి పదవిని కట్టబెట్టి ప్రజలకి పరిచయం చేసి రాజకీయం అంటే ఏంటో నేర్పించాడే ఆయన చంద్రబాబు ఈరోజు గడ్డి తిన్న కుక్కవి నువ్వు తిన్న విశ్వాసాన్ని కూడా మర్చిపోయి ఊర కుక్క కంటే బురదలో పొరలాడే కుక్క కంటే హీనంగా మాట్లాడుతున్నావు ఈరోజు చంద్రబాబు నాయుడికి నేనేంటో చూపిస్తా అంటున్నావు ఏంటయా నువ్వు చూపించేది ఏం చూపిస్తావు బొచ్చు నీకే కాదు మాకు కూడా ఉంది ఎవడికి ఉన్నది వాడు చూపిస్తాడు కొడాలని సవాల్ విసురుతున్నా కదా నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే అమరావతిలోకి రా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు దాకా అవసరంలా తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త అక్కడికి వస్తావు నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడు
లేకుంటే అమరావతిలో ఎవరైతే మాతృమూర్తులు ఏడాది కాలంగా సంవత్సర కాలంగా అక్కడ పోరాటం చేస్తున్నారు ఉద్యమిస్తున్నారు రక్తం అక్కడ నేలకు ఒరిగిస్తున్నారు వాళ్ళ మధ్యలోకి వెళ్లి కూర్చొని మాట్లాడు నీకు దమ్ము ఉంటేనే ఈ రోజు నిజంగా నువ్వు జగన్ మోహన్ రెడ్డిని వీరాభిమానంగా ప్రేమించే వీరాభిమానివైతే నిజంగా మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ నాయకుడు నిజంగా ముఖ్యమంత్రి అయితే నువ్వొక్కడే పోతావో లేకుంటే నీతో పాటు ఇంకో తోక పేరు నాన్నని తీసుకెళ్తావో నీ ఇష్టం ఇద్దరు నానీలు కలిసి అమరావతి నాడి బొడ్డులోకి వెళ్లి మాట్లాడండి ఈ రోజు రిఫరెండం కాదు కదా స్థానిక సంస్థ ఎన్నికలకి మీరు గజగజలాడిపోతున్నారు ఇక రిఫరెండానికి వస్తారు నా బొంద ఇక రిఫరెండానికి వస్తారు నా బొంద మీరు మీకంత సినిమా లేదు అక్కడ మీ తోట అవ్వదు ఉంటే నిజంగా మీ నాయకుడు ముఖ్యమంత్రి నువ్వు భావిస్తే అమరావతి నాటి బొడ్డులోకి తెలియజేసుకుందాం